మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు మీ అందరూ నిన్న జరిగిన క్లాసులో చెప్పిన వాటిని గుర్తుంచుకున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మీరు కొన్ని కొత్త విషయాలను నేర్చుకుంటారు. కానీ దానికి ముందు మనము ఇంతకుముందు నేర్చుకున్న వాటిని రివైజ్ చేసుకుందాము. మనము క్యారెక్టర్ సబ్మెనూని ఎందుకు ఉపయోగిస్తామో మీకు తెలుసా? క్యారెక్టర్ సబ్మెనూ సహాయంతో మీరు మీ టెక్స్ట్ లేక పారాలో క్యారెక్టర్ సబ్మెనూలో లభించే ఫాంట్ నేమ్, ఫాంట్ సైజ్, ఫాంట్ కలర్, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, అవుట్లైన్, షాడో మొదలైన అన్ని రకాలైన ఫార్మెటింగ్ని చేయవచ్చు. ఇండెంట్ అండ్ స్పేసింగ్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? ఇండెంట్ అండ్ స్పేసింగ్ ఆప్షన్ సహాయంతో మీరు మీ లైన్ లేక పేరాలో ఖాళీని ఇవ్వవచ్చు. పేజ్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? పేజ్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్తో మీరు మీ పేజ్ లేక స్లైడ్ యొక్క బ్యాక్గ్రౌండ్ని మార్చవచ్చు. చేంజ్ కేస్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? చేంజ్ కేస్ ఆప్షన్తో మీరు మీరు వ్రాసిన టెక్స్ట్ అన్నిటినీ క్యాపిటల్స్ లేక స్మాల్ కేస్లోనికి మార్చవచ్చు, లేక మీరు మీ టెక్స్ట్ లేక పారాకి సెంటెన్స్ కేస్ లేక టొగల్ కేస్ని కూడా అప్లై చేయవచ్చు. డూప్లికేట్ స్లైడ్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? స్లైడ్ డూప్లికేట్ ఆప్షన్తో మీరు ఏ స్లైడ్ని అయినా కాపీ చేయవచ్చు. మీరు కాపీ చేసిన స్లైడ్ అసలైన స్లైడ్ లాంటి మరొక స్లైడ్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మీ అందరూ మీ కంప్యూటర్ని స్విచ్ ఆన్ చేసి ఇంప్రెస్ ఫైల్ని ఓపెన్ చేయటానికి ఒక కొత్త పద్ధతిని నేర్చుకోండి. ఈరోజు క్లాస్ని మొదలు పెడదాము. ఈరోజు క్లాస్లో మీరు టూల్స్ మెను, స్లైడ్ షో మెను మరియు విండో మెను గురించి నేర్చుకుంటారు. మనము స్పెల్లింగ్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తాము? మనము గ్యాలరీ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తాము? మనము పెద్ద స్క్రీన్లో స్లైడ్ని ఎలా చూస్తాము? మనము స్లైడ్ షో సెట్టింగ్స్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తాము? కస్టమ్ యానిమైజేషన్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుంది? మనము స్లైడ్ని ఎలా హైడ్ చేస్తాము? మనము న్యూ విండోని ఎలా తీసుకువస్తాము? మనము విండోని ఎలా క్లోజ్ చేస్తాము? మొదలైన విషయాలను గురించి నేర్చుకుంటారు. మీ అందరూ మీ ఇంప్రెస్ ఫైల్ని ఓపెన్ చేయగలిగారా? ఇప్పుడు మీ అందరూ 5 స్లైడ్స్ని ఇన్సెర్ట్ చేసి ప్రతి స్లైడ్లో వివిధ పనులని చేయండి. మొదటి స్లైడ్లో మీ గురించి 5 లైన్స్ని టైప్ చేయండి. మీరు కావాలనుకుంటే స్లైడ్ డిజైన్ని మార్చవచ్చు. తరువాత స్లైడ్లో మీకు ఇష్టమైన ఏదైనా ఒక పిక్చర్ని ఇన్సెర్ట్ చేయండి. తరువాత స్లైడ్లో మీ స్కూల్ గురించి లేక మీ టీచర్ గురించి టైప్ చేయండి. మరియు తరువాత స్లైడ్లో మీకు ఇష్టమైన ఏదైనా ఒక ఇమేజ్ని గీసి దానిని గురించి ఒక లైన్ రాయండి. చివరి స్లైడ్ని ఖాళీగా వదలండి. మీరు ఏవైనా సమస్యలను ఎదుర్కొంటే వీడియోని చూడండి. ముందుగా
మన పాయింటర్ సహాయంతో స్లైడ్ పెన్ ఆప్షన్ లో మన పాయింటర్ ను ఉంచి రైట్ క్లిక్ చేస్తే ఒక ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ లో న్యూ స్లైడ్ అనే ఆప్షన్ మీద లెఫ్ట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక కొత్త స్లైడ్ వస్తుంది. ఇలా 5 సార్లు చేస్తే మనకు 5 కొత్త స్లైడ్స్ వస్తాయి. ఇప్పుడు మొదటి స్లైడ్ మీద క్లిక్ చేసి పైన ఉన్న టైటిల్ దగ్గర అబౌట్ మైసెల్ఫ్ అని టైప్ చేయాలి. తరువాత కింద ఉన్న బాక్స్ లో మీ పేరు, మీ వయసు, మీ స్కూల్ పేరు మరియు మీకు ఇష్టమైన ఆట పేరు వీడియోలో చూపిన విధంగా టైప్ చేయాలి. తరువాత ఫార్మెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని స్లైడ్ డిజైన్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న లోడ్ అనే ఆప్షన్ ను క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ప్రెజెంటేషన్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకొని తరువాత రికమెండెడ్ స్ట్రాటజీ అనే ఆప్షన్ ను టెంప్లేట్స్ లో నుంచి సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంతకుముందు బాక్స్ లో మనం కొత్తగా సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ కూడా వస్తుంది. ఇప్పుడు కొత్త ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న స్లైడ్ లో కొత్త డిజైన్ రావటం గమనించవచ్చు. కుడి చేతి వైపు ఉన్న లేఅవుట్స్ ఆప్షన్ లో నుంచి బ్లాంక్ స్లైడ్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన రెండో స్లైడ్ బ్లాంక్ స్లైడ్ గా మారటం కనుగొనవచ్చు. ఇప్పుడు పాయింటర్ సహాయంతో ఇన్సర్ట్ ఆప్షన్ లోని పిక్చర్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్ లోని ఫ్రమ్ ఫైల్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుంటే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లో మనకు కావలసిన పిక్చర్ ను ఉన్న లొకేషన్ నుంచి సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓపెన్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఆ పిక్చర్ మన స్లైడ్ లోపలికి ఇన్సర్ట్ అవటం గమనించవచ్చు. ఈ పిక్చర్ కు చుట్టూ గ్రీన్ కలర్ లో ఉన్న చుక్కలను చూడవచ్చు. మనం మన పాయింటర్ ను ఆ చుక్కల మీద ఉంచి లెఫ్ట్ క్లిక్ ప్రెస్ చేసి ఉంచి ఇమేజ్ యొక్క సైజ్ ను పెంచవచ్చు లేక తగ్గించవచ్చు. తరువాత మధ్యలో మన పాయింటర్ ను ఉంచి లెఫ్ట్ క్లిక్ ప్రెస్ చేసి ఉంచి మనకు కావలసిన ప్రదేశానికి ఆ ఇమేజ్ ను తీసుకువెళ్ళొచ్చు. మీ అందరూ మీకు చెప్పిన పద్ధతిని ఉపయోగించి స్లైడ్స్ ని చేయగలిగారా? ఒకవేళ చేయలేకపోతే వీడియోని మరొకసారి చూసి నేర్చుకోండి. ఇప్పుడు టూల్స్ మెనూ గురించి నేర్చుకోవటం మొదలు పెడదాము. టూల్స్ మెనూలోని మొదటి ఆప్షన్ స్పెల్లింగ్. మనము స్పెల్లింగ్ ఆప్షన్ ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? స్పెల్లింగ్ ఆప్షన్ తో మీరు మీ టెక్స్ట్ యొక్క స్పెల్లింగ్ ని చెక్ చేయవచ్చు. ఒకవేళ మీరు ఏదైనా పదాన్ని తప్పు స్పెల్లింగ్ ని ఉపయోగిస్తే అప్పుడు మీరు దానిని స్పెల్లింగ్ ఆప్షన్ తో సరిచేయవచ్చు.
వీడియో చూసి ఈ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తారో నేర్చుకోండి. ఇప్పుడు మూడో స్లైడ్ను సెలెక్ట్ చేసుకొని అందులోపల ఉన్న టైటిల్ అనే ఆప్షన్ దగ్గర అబౌట్ మైసెల్ అని టైప్ చేయాలి. తరువాత కింద ఉన్న బాక్స్ లోపల మీ పేరు, స్కూల్ పేరు టైప్ చేయాలి. ఇప్పుడు మనం టైటిల్లో టైప్ చేసిన ఎబోట్ను సెలెక్ట్ చేసుకొని పైన ఉన్న టూల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని స్పెల్ చెక్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మనం సెలెక్ట్ చేసుకున్న పదం యొక్క సరైన స్పెల్లింగ్ దొరుకుతుంది. ఇందులో మనం సరైన స్పెల్లింగ్ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న సజెషన్స్ అనే ఆప్షన్లో ఇంకేమైనా యాడ్ చేయాలనుకుంటే సెలెక్ట్ చేసుకొని చేంజ్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో ఓకే అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే మనం టైప్ చేసిన టెక్స్ట్ యొక్క స్పెల్లింగ్ సరి అయి సరైన స్పెల్లింగ్ అక్కడ కనపడటం గమనించవచ్చు. మనం కింద టైప్ చేసిన దానిలో మన కర్సర్ను ఉంచి మళ్ళీ పైన ఉన్న టూల్స్ అనే ఆప్షన్లోని స్పెల్ చెక్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మనం సజెషన్స్ అనే ఆప్షన్లో సరైన స్పెల్లింగ్స్ను చూసుకొని సెలెక్ట్ చేసి చేంజ్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు పైన ఉన్న దానిలో రెడ్ మార్కులో కొన్ని లెటర్స్ కనపడతాయి. ఇగ్నోర్ వన్స్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే మన పారాగ్రాఫ్లోని తరువాత తప్పు స్పెల్లింగ్ను చూపిస్తుంది. ఇప్పుడు మనం కింద ఉన్న సజెషన్స్లో సెలెక్ట్ చేసుకొని చేంజ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. దాని తరువాత ఉన్న తప్పు స్పెల్లింగ్ను చూపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ సరైన స్పెల్లింగ్ను సెలెక్ట్ చేసుకొని చేంజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఎరుపు కలర్లో ఇంకొక పదం కనపడుతుంది. ఈ పదం యొక్క స్పెల్లింగ్ సరిగానే ఉందనుకుంటే మనం ఇగ్నోర్ వన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో ఓకే అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే ఈ బాక్స్ క్లోజ్ అయ్యి మన స్లైడ్ లోపల మనం టైప్ చేసిన పదాలలో మనం ఇగ్నోర్ చేసిన వాటి కింద ఒక చిన్న గీతని చూడవచ్చు. మిగిలిన పదాల యొక్క స్పెల్లింగులు కూడా కరెక్ట్ అవటం గమనించవచ్చు. టూల్స్ మెనూలోని తరువాత ఆప్షన్ గ్యాలరీ. గ్యాలరీ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? గ్యాలరీ ఆప్షన్ని ఉపయోగించి మీ స్లైడ్లో వివిధ ఇమేజెస్ని పొందటంతో పాటు మీరు మీ స్లైడ్ బ్యాక్గ్రౌండ్ని కూడా మార్చవచ్చు. వీడియో చూసి మనము గ్యాలరీ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తామో తెలుసుకుందాం. ఇప్పుడు నాలుగవ స్లైడ్ను సెలెక్ట్ చేసుకొని కుడిచేతి వైపు ఉన్న లేఅవుట్స్లోని బ్లాంక్ లేఅవుట్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత టూల్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని గ్యాలరీ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. మనం మన పాయింటర్ సహాయంతో వీడియోలో చూపించిన విధంగా మూడు చుక్కల మీద క్లిక్ చేస్తే ఈ ఆప్షన్ హైడ్ అవటం గమనించవచ్చు. మళ్ళీ మనం
తిరిగి ఆ ఆప్షన్ను పొందటం కోసం పైన ఉన్న అదే మూడు చుక్కల మీద మళ్ళీ క్లిక్ చేస్తే ఆ ఆప్షన్ తిరిగి వస్తుంది. ఇప్పుడు ఈ ఆప్షన్ లోపల ఎడమ చేతి వైపు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. వీటిలో మనం ఒక్కొక్క ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే వాటి లోపల ఉన్న పిక్చర్స్ మనకు కనపడతాయి. ఇప్పుడు మనం ఇందులో మనకు కావలసిన కంప్యూటర్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని కుడి చేతి వైపు ఉన్న పిక్చర్స్లో ఒక కంప్యూటర్ ఇమేజ్ మీద రైట్ క్లిక్ చేయాలి. తరువాత ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లో ఇన్సెర్ట్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లో కాపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన ఇమేజ్ మన స్లైడ్లోనికి రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం ఈ ఆప్షన్ యొక్క సైజును కూడా పెంచవచ్చు లేక తగ్గించవచ్చు. దానికోసం మన కర్సర్ను వీడియోలో చూపిన విధంగా ఆ మూడు చుక్కల పైనకు తీసుకువెళ్తే డబల్ యారో వస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ క్లిక్ను ప్రెస్ చేసి ఉంచి మనం పైకి జరిపితే ఈ ఆప్షన్ చిన్నదవటం గమనించవచ్చు. తరువాత మనం ఈ మూడు చుక్కల మీద క్లిక్ చేస్తే ఈ ఆప్షన్ హైడ్ అవుతుంది. ఇప్పుడు మనం మన స్లైడ్ లోపల మనం సెలెక్ట్ చేసుకున్న కంప్యూటర్ ఇమేజ్ను చూడవచ్చు. ఇప్పుడు మనం 5వ స్లైడ్ మీద క్లిక్ చేసి మళ్ళీ దానిని బ్లాంక్ స్లైడ్గా చేయాలి. తరువాత మనం మినిమైజ్ చేసిన ఆప్షన్ను మ్యాక్సిమైజ్ చేసుకోవటానికి ఆ చుక్కల మీద క్లిక్ చేస్తే తిరిగి కనపడుతుంది. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్స్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని అందులో మనకు కావలసిన స్టైల్ను సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న ఇన్సెర్ట్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లోని కాపీ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే మనం మన స్లైడ్లో మనం సెలెక్ట్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ కాపీ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మన ఇమేజ్ చుట్టూ ఉన్న గ్రీన్ బటన్ సహాయంతో మన ఇమేజ్ను పెద్దదిగా చేయవచ్చు. ఇప్పుడు స్లైడ్ షో మెనూ గురించి నేర్చుకుందాము. దీనిలో మొదటి ఆప్షన్ స్లైడ్. మనము స్లైడ్ షో ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? స్లైడ్ షో ఆప్షన్తో మీరు స్లైడ్ని పెద్ద స్క్రీన్లో చూడవచ్చు. ఈ ఆప్షన్ని ఉపయోగిస్తే మీ స్లైడ్స్ అన్నిటినీ ప్లే చేయగలరు మరియు స్లైడ్ షోలో చూడగలరు. వీడియో చూసి స్లైడ్ షో ఆప్షన్ ఉపయోగించటం నేర్చుకుందాం. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో పైన ఉన్న స్లైడ్ షో ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లో మొదట ఉన్న స్లైడ్ షో అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే మన ఇంప్రెస్ వ్యూ మారి స్లైడ్ వ్యూలోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు యారో కీస్ని కానీ పాయింటర్తో క్లిక్ చేసి కానీ ప్రెస్ చేస్తుంటే మన స్లైడ్స్ మొత్తం ఒకదాని తరువాత మరొకటి కనపడటం గమనించవచ్చు. ఇప్పుడు మన స్లైడ్స్ అయిపోయిన తరువాత క్లిక్ టు ఎగ్జిట్ ప్రెజెంటేషన్ అని ఎడమ చేతి వైపు పైన ఒక ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మనం నార్మల్ వ్యూలోనికి మారిపోతాము. మళ్ళీ మనం స్లైడ్ వ్యూ ఉపయోగించటం కోసం F5 అని షార్ట్కట్ కమాండ్ను కూడా ఉపయోగించవచ్చు. తరువాత ఆప్షన్ స్లైడ్ షో సెట్టింగ్స్. మనము స్లైడ్ షో సెట్టింగ్స్ ఆప్షన్ని
ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? స్లైడ్ షో సెట్టింగ్ ఆప్షన్తో మీరు మీ స్లైడ్ షోని ఏ స్లైడ్తో మొదలు పెట్టాలో నిర్ణయించటం లాంటివి చేయవచ్చు. ఈ సెట్టింగ్స్తో మీరు మీ స్లైడ్ షోని మాన్యువల్ లేక ఆటోమేటిక్లో సెట్ చేయవచ్చు. వీడియో చూసి స్లైడ్ షో సెట్టింగ్స్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో స్లైడ్ షో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి దాని లోపల ఉన్న స్లైడ్ షో సెట్టింగ్స్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఫ్రమ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని దాని పక్కన ఉన్న బాక్స్ లోపల క్లిక్ చేసి మనకు కావలసిన స్లైడ్ను సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ మీద ప్రెస్ చేసిన తరువాత మనం మన పాయింటర్ సహాయంతో పైన ఉన్న స్లైడ్ షో ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని స్లైడ్ షోను సెలెక్ట్ చేసుకుంటే మనం మన స్లైడ్ షో 3వ ఇమేజ్ నుంచి మొదలవటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మన స్లైడ్ షో సెట్టింగ్స్ను ఉపయోగించటం కోసం మళ్ళీ స్లైడ్ షో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని స్లైడ్ షో సెట్టింగ్స్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో పైన ఉన్న ఆల్ స్లైడ్స్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న టైప్ అనే ఆప్షన్లోని ఆటో అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని దాని కింద ఉన్న బాక్స్లో 5 సెకండ్లని టైంను సెట్ చేయాలి. తరువాత ఓకే బటన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం మళ్ళీ మన పాయింటర్ సహాయంతో స్లైడ్ షో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని స్లైడ్ షో అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే మన ఇంప్రెస్ ఫైల్లోని స్లైడ్స్ అన్నీ ఒకదాని తరువాత ఒకటి ఆటోమేటిక్గా అవే మారటం గమనించవచ్చు. తరువాత ఆప్షన్ కస్టమ్ యానిమేషన్. కస్టమ్ యానిమేషన్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా? కస్టమ్ యానిమేషన్ ఆప్షన్తో మీరు మీ స్లైడ్ లేక ఆబ్జెక్ట్లో యానిమేషన్ని చేయవచ్చు. ఇది ఒక రకమైన ఎఫెక్ట్. కస్టమ్ యానిమేషన్ ఆప్షన్ మీరు మీ స్లైడ్స్లో ఉపయోగించగలిగే టెక్స్ట్, ఇమేజ్, డ్రాయింగ్ మొదలైన వివిధ ఎఫెక్ట్స్ని అందిస్తుంది. వీడియో చూసి కస్టమ్ యానిమేషన్ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తారో నేర్చుకోండి. ఇప్పుడు మనం మొదటి స్లైడ్ను సెలెక్ట్ చేసుకొని తరువాత మన పాయింటర్ సహాయంతో స్లైడ్ షో ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లోని కస్టమ్ యానిమేషన్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఇంప్రెస్ ఫైల్లో కుడి చేతి వైపు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల చాలా ఆప్షన్స్ను మనం చూడవచ్చు. ఈ బాక్స్ లోపల స్టార్ సింబల్లో ఉన్న కస్టమ్ యానిమేషన్ అనే ఆప్షన్ను మనం గుర్తించవచ్చు. మన స్లైడ్లోని టెక్స్ట్ను సెలెక్ట్ చేసుకుని కుడి చేతి వైపు ఉన్న యాడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మనం చాలా ఆప్షన్స్ను చూడవచ్చు. ఇందులో ఎంట్రన్స్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసి దాని లోపల ఉన్న మనకు కావలసిన ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని ఆటో ప్రివ్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి స్పీడ్ అనే ఆప్షన్ దగ్గర మనకు కావలసిన ఆప్షన్ను సెలెక్ట్ చేసి మనం ఇంకొక ఆప్షన్ను క్లిక్ చేస్తే అవి మనం క్లిక్ చేసిన ఆప్షన్ ఎలా మారుతుందో మనకు ఆటోమేటిక్గా
ప్రివ్యూలో చూపిస్తుంది. తరువాత ఓకే బటన్ను క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ మనకు కుడి చేతి వైపు ఉన్న బాక్స్లో రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మన స్లైడ్ లోపల ఉన్న టెక్స్ట్ను సెలెక్ట్ చేసుకొని తరువాత మళ్ళీ యాడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని ఎంట్రన్స్ అనే ఆప్షన్లోని మనకు కావలసిన ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇంకొక లైన్ను సెలెక్ట్ చేసుకొని యాడ్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న ఎంఫసిస్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే మనకు ఇంకొన్ని ఆప్షన్లు వస్తాయి. ఇందులో మనకు కావలసిన ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఆప్షన్ కూడా మనకు కుడివైపు ఉన్న బాక్స్ లోపలకు రావటం గమనించవచ్చు. ఇప్పుడు ఇంకొక లైన్ను సెలెక్ట్ చేసుకొని మళ్ళీ యాడ్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న ఎగ్జిట్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని దాని లోపల ఉన్న మనకు కావలసిన ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓకే బటన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక లైన్ను సెలెక్ట్ చేసి మళ్ళీ యాడ్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని ఎంట్రన్స్ అనే ఆప్షన్లో ఫ్లోట్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం రెండవ స్లైడ్ను సెలెక్ట్ చేసుకొని తరువాత యాడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని ఎంట్రన్స్ అనే ఆప్షన్లో డైమండ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఓకే బటన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ స్లైడ్ మీద క్లిక్ చేసి పైన ఉన్న స్లైడ్ షో ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లోని స్లైడ్ షో అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన స్లైడ్స్ మొత్తం స్లైడ్ షోలోనికి మారటం గమనించవచ్చు. ఇందులో మనం అప్లై చేసిన స్టైల్ రావటం గమనించవచ్చు. ఈ రకంగా మనం యానిమేషన్ ఆప్షన్ని ఉపయోగిస్తాము. తరువాత ఆప్షన్ హైట్ స్లైడ్. మనము హైట్ స్లైడ్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? హైట్ స్లైడ్ ఆప్షన్తో మీరు మీ స్లైడ్ని హైట్ చేయవచ్చు. మీరు హైట్ చేయాలనుకున్న స్లైడ్ని సెలెక్ట్ చేసుకొని స్లైడ్ షో ఆప్షన్ నుంచి హైట్ స్లైడ్ ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు మీ స్లైడ్ హైడ్ అవుతుంది. మీరు స్లైడ్ షోని ప్లే చేసినప్పుడు ఆ స్లైడ్ షోలో కనిపించదు. ఇప్పుడు మీ అందరూ మీ స్లైడ్ని ఎలా హైడ్ చేస్తారో చూపించండి. మీకు ఏదైనా సందేహం ఉంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం రెండవ స్లైడ్ను సెలెక్ట్ చేసుకొని పైన ఉన్న స్లైడ్ షో ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని హైడ్ స్లైడ్ ఆప్షన్ను క్లిక్ చేస్తాము. ఇప్పుడు స్లైడ్ పెన్ ఆప్షన్లోని మన రెండవ స్లైడ్ మీద హ్యాషింగ్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం స్లైడ్ షోను మనం ఉపయోగించినప్పుడు మనం అప్లై చేసిన కస్టమ్ యానిమేషన్ ఆప్షన్లు మొత్తం మన మొదటి స్లైడ్ నుంచి రావటం గమనించవచ్చు. తరువాత రెండవ స్లైడ్ రాకుండా మూడవ స్లైడ్ డైరెక్ట్గా రావటం గమనించవచ్చు. ఎందుకంటే మనం రెండవ స్లైడ్ను హైడ్ చేశాం గనుక. ఇప్పుడు మనం ఎస్కేప్ ఆప్షన్ను ఉపయోగించి నార్మల్ వ్యూలోనికి వెళ్ళి మనం స్లైడ్ పెన్ ఆప్షన్లోని
రెండవ స్లైడ్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు రెండవ స్లైడ్ మీద ఒక ఆప్షన్ కనపడుతుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే షో స్లైడ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు మన రెండవ స్లైడ్ కూడా కనపడుతూ ఉంటుంది. మనం షో స్లైడ్ ఆప్షన్ను క్లిక్ చేయగానే మన రెండవ స్లైడ్ విజిబిలిటీలోనికి వస్తుంది. ఇప్పుడు విండో మెనూ గురించి నేర్చుకుందాం. విండో మెనూలోని మొదటి ఆప్షన్ న్యూ విండో. న్యూ విండో ఆప్షన్ని ఉపయోగిస్తే ఏమి జరుగుతుందో మీరు చెప్పగలరా? న్యూ విండో ఆప్షన్తో మీరు మరొక ఇంప్రెస్ ఫైల్ని పొందవచ్చు. ఇప్పుడు క్లోజ్ విండో ఆప్షన్ గురించి నేర్చుకుందాం. క్లోజ్ విండో ఆప్షన్తో మీరు మీ ప్రస్తుత ఫైల్ లేక విండోని క్లోజ్ చేయవచ్చు. ఇప్పుడు వీడియో చూసి ఈ ఆప్షన్ గురించి నేర్చుకుందాము. తరువాత క్లోజ్ విండో ఆప్షన్తో విండోని క్లోజ్ చేయండి. మన పాయింటర్ను పైన ఉన్న విండో ఆప్షన్ మీదకు తీసుకువెళ్ళి లెఫ్ట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న న్యూ విండో అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే ఇప్పుడు న్యూ విండో ఓపెన్ అవటం గమనించవచ్చు. మనం మళ్ళీ మన పాయింటర్ సహాయంతో విండో ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని క్లోజ్ విండో ఆప్షన్ మీద క్లిక్ చేస్తే విండో క్లోజ్ అవటం గమనించవచ్చు. ఈరోజు క్లాస్ ఇక్కడ ముగుస్తుంది. మీ అందరూ మీ ఇంప్రెస్ ఫైల్ని కొత్త లొకేషన్లో ఎలా సేవ్ చేస్తారో చూపించండి. తరువాత మీరు మీ కంప్యూటర్ని సరైన విధానముగా షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీరు టూల్స్ మెనూ, స్లైడ్ షో మెనూ మరియు విండో మెనూ యొక్క కొన్ని ఆప్షన్స్ని గురించి నేర్చుకున్నారు. మరియు మనము స్లైడ్ని పెద్ద స్క్రీన్లో ఎలా చూస్తామో కూడా నేర్చుకున్నారు. మనము స్లైడ్ షో సెట్టింగ్స్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో, కస్టమ్ యానిమేషన్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మరియు స్లైడ్ని ఎలా హైడ్ చేస్తామో మరియు న్యూ విండోని ఎలా తీసుకువస్తామో మరియు విండోని ఎలా క్లోజ్ చేస్తామో ఇలాంటి మొదలైన విషయాలను గురించి నేర్చుకున్నాము. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు